తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం మాస్కులు ధరించని వారిపై పోలీస్ శాఖ ఉక్కుపాద మోపుతోంది. కరోనా రెండో తరంగం విజృంభిస్తున్న సమయంలో ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమనే లక్ష్యంతో పోలీసులు మాస్కులు ధరించని వారిపై జరిమానా విధిస్తూ మాస్కు ధారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టర్ పి విజయశంకర్ మాట్లాడుతూ కరోనా రెండో తరంగం అధికంగా ఉన్నందున జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మాస్కు ధారణపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించామని అనంతరం ప్రతిరోజు ప్రత్యేకంగా మాస్కు ధరించని వారిని గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నామని గ్రామాల్లో 50 రూపాయలు పట్టణాల్లో 100 రూపాయలు జరిమానా విధిస్తున్నామని ఇప్పటివరకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 250 మందికి పైగా అపరాధ రుసుము విధించామని మాస్కు ధరించడం అనేది ప్రజల ఆరోగ్యం కోసమని పోలీసుల కోసం కాదు అని ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించి ఆరోగ్యం రక్షించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్న ఈ సమయంలో ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించడానికి గాను డైలీ చెప్పడం జరుగుతుంది, మాస్కులు ధరించమని చెప్పడం జరుగుతుంది. మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్డిపిఓ రామచంద్రపురం వారి పర్యవేక్షణలో డైలీ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరికైతే మాస్క్ లేదో వాళ్ళకి ముందు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టామండి. తర్వాత ఇప్పుడు అపరాధ రుసుము చేయడం జరుగుతుందండి. ఇది టౌన్ ఏరియాల్లో అయితే 100 రూపాయలు, రూరల్ ఏరియాల్లో అయితే 50 రూపాయలు చొప్పున వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో సుమారు 250 మంది మీద అపరాధ రుసుము చెల్లించడం జరిగిందండి. ఈ మాస్క్ ఎవరైతే లేరో వాళ్ళ మీద అవగాహన ప్లస్ రెండు అపరాధ రుసుము పెట్టి కరోనా రెండో వేవ్ మనకి అప్రమత్తంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండేందుకు ఈ విధంగా రుసుములు మొత్తం జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ప్రతిరోజు 4:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఇది చేపట్టడం జరుగుతుందండి. ప్రజలంతా మా దీన్ని గమనించి మాస్క్ను ధరించి ప్రతి ఒక్కరు కూడా కరోనా సెకండ్ వేవ్ తగ్గించేందుకు అది రెడ్యూస్ చేసేందుకు సహకరిస్తారని తెలియజేస్తున్నాను.